దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ పార్టీ రేపల్లే రూరల్ ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను వెంటనే అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు. ఈరోజు అమిత్ షా తిరుపతి వస్తున్న సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అనేక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో జరుగుతున్న పొరపాట్లను తెలియజేసేందుకు, వాళ్ళు చేస్తున్న పోరాటాలలో అణిచివేసేందుకు కూడా పోలీసులు ఏ విధమైన ఆలోచన కూడా చేయకుండా అణిచివేస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించమని అడిగే హక్కు ప్రజలకు ఈ రాజ్యాంగం కల్పించింది. అలాంటి హక్కుల్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. గతంలో కేంద్రంలో ఉన్న ప్రధానిగా ఉన్న మోడీ గారు తిరుపతి ఎంకన్న సాక్షిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానం చేసి, ఇవాళకు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా హోదా విషయాన్ని మాట్లాడకపోవటం, అదేవిధంగా ఏదైతే వాళ్ళ ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్న వామపక్ష నేతలను అరెస్టులు చేయడం అనేది దుర్మార్గంగా ఉంది. ఇవాళ నారాయణ గారిని అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి. నారాయణ గారితో పాటు మరికొంతమంది సిపిఐ నాయకులను అక్కడ అరెస్టులు చేయడం జరిగింది. తక్షణమే వారిని విడుదల చేయమని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తుంది.